ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ నేతలకు ఇసుక అక్రమ ఆదాయ వనరులుగా మారింది. ప్రధానంగా కొండపికి కోతవేటు దూరంలో ఉన్న అనకర్లపూడి సమీపంలో ఉన్న ఏటి నుండి రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రక్కులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడిగా ఎప్పుడో ఒకటి రెండు ట్రాక్టర్లను పట్టుకుని హడావిడి చేస్తున్నారు. గ్రామస్తులు సింగరాయికొండ సేబ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు రెండు ట్రాక్టర్లను ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నారు. అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ప్రజానీకం ఎద్దేవా చేస్తున్నారు. ఆ గ్రామ అధికార పార్టీ నేతకు ఇసుక తరలింపు ఓ వరంగా మారింది. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ తరలింపును అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు కొండపీలో అంటే కొద్ది గత కొద్ది కాలంగా అదే ఇల్లీగల్గా శాండ్ అనేది తవ్వుతున్నారు. వితౌట్ బిల్లు పర్మిషన్ లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం సింగరాయకొండ సబ్ ఇన్స్పెక్టర్ నల్లాత మరియు ఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు, డి వెంకట్రావు, నేను నలుగురు అక్కడికి బయలుదేరి వచ్చాము. వచ్చినాక అక్కడ ఒక జేసీబీ అనేది వితౌట్ బిల్లు లేకుండా కొన్ని ట్రాక్టర్ ఇసుక లోడ్ చేస్తుంది. అనకలపూడి యువతలు అంటే కొండేపీ అనకలపూడి దగ్గర అట్లేరు బ్రిడ్జికి పక్కన పొలాలు అంటే పక్కన సమాధుల పక్కన తవ్వుతున్నారు. వెంటనే మేము వెళ్ళి ఆ జేసీబీ డ్రైవర్ని అదేవిధంగా రెండు ట్రాక్టర్ని ఒక జేసీబీ తీసుకొని ఆ తదుపరి చర్యల నిమిత్తము కొండేపీ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది. కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తుని మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తోందని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు సొంత ఇంటి కలను నెరవేర్చామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. గౌరవ మరి శాసన సభ్యులు శ్రీ దాండిశెట్టి రాజా గారు వారు నిలబెట్టడం జరిగింది. వారికి మద్దతుగా మేమందరం కూడా ప్రచారం చేయడం రావడం జరిగింది. ఇప్పటికే మేము మరి చాలా మున్సిపాలిటీలో ప్రచారం చేయగలిగినప్పుడు ఏలేశ్వరం కానీ మన పార్లమెంట్ లో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా కూడా చాలా బ్రహ్మనాథం పడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల మీద ప్రజలందరికీ కూడా మంచి నమ్మకం ఏర్పడింది. మరి మొన్న జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇవ్వడం జరిగింది. మరి నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్ని ప్రాంతాలని కూడా వెనుకబడిన ప్రాంతాలు కాదు అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గారు తీర్చిదిద్దామని వారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినప్పుడే విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారిని, పూర్తిగా ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో 151 సీట్లు, పార్లమెంట్ లో 23 సీట్లు ఇచ్చి ప్రజలు మరి విశ్వాసానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నవరత్నాలు అమలు చేయడం కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పట్టాలు 31 లక్షల మందికి మహిళలకి పట్టాలు ఇవ్వడం కానీ, అమ్మ ఒడి ఏర్పా కొత్తగా పథకం పెట్టడం కానీ, రైతులకు కానీ విద్యార్థులకు కానీ కూలీలకు కానీ అన్ని వర్గాలు కార్మికులకు కానీ ఈ వర్గము ఆ వర్గము అని లేకుండా కాపు నేస్తం దగ్గర నుంచి మొన్న ప్రకటించిన ఈబీసీ నేస్తం వరకు అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అందుచేతనే ఏదైతే అప్పుడు మనం నమ్మకంగా 151 సీట్లు అత్యధిక ఓట్లు ఇచ్చామో ఆ నమ్మకానికి అనుగుణంగా ఈ 2 సంవత్సరాల్లోనే పరిపాలన చేశారు. కాబట్టి వారికి మనం బలంగా ఉండాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఓటర్లు మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు అత్యధికంగా గెలిపించి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా విజయడాక భోగిస్తాము. అన్ని కూడా మున్సిపాలిటీలో తప్పకుండా మేము కైవసం చేసుకుంటాం. ఈ తుని మున్సిపాలిటీలో కూడా ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా తుని మున్సిపాలిటీ దాడిశెట్టి రాజా గారు శాసనసభ్యులు మా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ తుని మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పరంగా తీసుకువెళ్ళడానికి ప్రజలందరినీ కోరుతున్నాం. మీరు ఆశీర్వదించండి, 30 సీట్లు కూడా ఇవ్వండి, తుని మున్సిపాలిటీని అత్యంత అభివృద్ధికరంగా.
విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నగేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను వార్డు మెంబర్లను సోము వీర్రాజు అభినందించారు. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల బాగోగులు చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తోట నగేష్, బీజేపీ సీనియర్ నాయకులు రాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ కోసం ఆంధ్ర రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే ఇప్పుడు 30 లక్షల కుటుంబాలకే మంచినీటి కుళాయిలు ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. మరొక 65 లక్షల కుళాయిలు కావాలి. దీనికి 6000 కోట్లు కేంద్రం జలశక్తి మిషన్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇట్లా నీటి కోసం గ్రామాల్లో, నగరాల్లో కూడా ఈ నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నీళ్ళు ఇస్తానంటే సరిపడదు. నీళ్ళు ఇవ్వడానికి కోసం పైకిరావుపేటకి నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ నీళ్లు సరిగా ఉండకపోవచ్చు. ఇంకా సుదీర ప్రాంతాల్లో, అప్లాండ్ ఏరియాలో నీళ్ళు ఇవ్వాలనుకోవచ్చు. కానీ నీళ్ళు అక్కడ లేకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దీనికి కూడా మోడీ గారు వాటర్ గ్రిడ్ మిషన్ అని పెట్టారు. వాటర్ గ్రిడ్ మిషన్ మీరు అందరుగానే ఎంక్వైరీ చేస్తే ఈ పాయకిరావుపేట మండలంలో వాటర్ గ్రిడ్ మిషన్ కూడా 15-20 కోట్లు వచ్చినాయి. పైప్ లైన్ వేయడానికి, పైప్ లైన్ వేసి అన్నిటికీ ట్యాప్స్ ఇవ్వాలి. ఈ విధంగా 6000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసింది. ఎందుకంటే మనం ఆలోచించాలి, ఆరోగ్యం కోసం పార్కు, మంచి గార్డెను, అందులో జిమ్ము, స్వచ్ఛ భారత్, శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మేము ఏమి చేయమండి, రోడ్లు వేయమండి, ఏమి చేయమండి, మీకు మాత్రం 10,000 ఇస్తామండి, 5,000 ఇస్తామండి, 50,000 కోట్లు అప్పు చేసి మీకు ప్రతి సంవత్సరం మీ దగ్గర వడ్డీ పిండేస్తామండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ మనమే అనుకుంటున్నాం. ఈ రకాలైనటువంటి వ్యవహారాలని భారతీయ జనతా పార్టీ చేయదు. కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇవాళ మన దేశాన్ని కాపాడడం కోసం 500,000 కోట్లు డిఫెన్స్లో పెట్టారు. కొన్ని 100,000 గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాడు ఆయన. అట్లా అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ గ్రామీణ అభివృద్ధి కోసం, నగరాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పార్టీలో పెద్దలుండి మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు, వారు తీసుకున్నటువంటి పాత్రని సర్పంచులుగా మీరు నెగ్గినందుకు, ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే మనం చేస్తున్నాం అనేటువంటి విషయాలు చెప్పడానికి మనం అందరం కూడా వెనకంజి వేయవలసినటువంటి అవసరం లేదు. సర్పంచ్, ఉప సర్పంచ్ డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బు పడుతుంది. ఇది మోడీ గారు పంపించిన డబ్బు. సర్పంచ్, ఉప సర్పంచ్ యొక్క అకౌంట్లో డైరెక్ట్గా నిధులు, 15 ఫైనాన్స్ నిధులు మీ చేతిలో పడతాయి. ఈ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థలో మీరు అందరూ చేరినందుకు మిమ్మల్ని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.